వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. ఈ రోజు హవేలీ గణాపూర్ మండలంలోని వాడి గ్రామంలో గొల్లకుర్మలకు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి 2వ విడత గొర్రెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలని అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే గొల్లకుర్మలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో గొర్రెలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, గ్రామ సర్పంచ్ యామిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి మేకల సాయిలు, మండల కోఆప్షన్ సభ్యులు ఖలేద్, మండల నాయకులు రామచంద్రారెడ్డి, సాయాగౌడ్, చిట్యాల శ్రీనివాస్, సాప శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాల ద్వారా ప్రజల మన్నలు పొందడం జరిగింది. ఓవైపు రైతులను కాపాడుకోవడానికి 24 గంటల కరెంటుని ఇస్తూ మరి పంట పొలాలకు కూడా చక్కని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రజల కోసం అనేక పథకాలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా రైతులకు సంబంధించి 24 గంటల కరెంటు ఇస్తూ మరోవైపు మిషన్ కాకతీయ ద్వారా చెరువులు మంచిగా చేసి కరెంటును కూడా 24 గంటలు ఇస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అనేక నీళ్లను కూడా తీసుకొచ్చి రైతులకు అందించడం జరుగుతూ ఉంది. ఎరువులు విత్తనాలు సకాలంలో అందించడం, రైతు బీమా, రైతుల బంధు లాంటి పథకాలను తీసుకురావడం జరిగింది. ఈ వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న వాటిని కూడా మరి అభివృద్ధి చేయాలి. మనకు ముఖ్యంగా ఏదైతే గొల్లకుర్మ యాదవులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుల వృత్తిని కాపాడాలి. గొల్లకుర్మ యాదవులకు ఆర్థికంగా స్వావలంబన కల్పించాలనే ఉద్దేశం కొద్దీ మరి మనకు ఈ గొర్రెల పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఫస్ట్ విడత వాడికి సంబంధించి మరి ఫస్ట్ విడత ఇవ్వడం జరిగింది 64 యూనిట్లు. మళ్ళీ ఇప్పుడు కూడా 2వ విడత కూడా 64 యూనిట్లను కూడా మంజూరు చేయడం జరిగింది. ఆ 64 యూనిట్లకు సంబంధించి గొర్రెలు కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ గొర్రెలను కాపాడుకోవడం కోసం నక్కల మందు లాంటి మందులు కూడా మెడిసిన్ కూడా కావాలని ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతా ఉన్నారు. తప్పకుండా ఒక జడి గారితో మాట్లాడి ఒక క్యాంపును ఏర్పాటు చేసి కొత్తగా వచ్చిన గొర్రెలన్నీ కూడా ఇక్కడ అలవాటు పడేంత వరకు కూడా వాటికి ఎటువంటి చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇది కొత్తగా వచ్చిన యూనిట్స్ కాబట్టి ఇప్పుడు వచ్చిన 4-5 గ్రామాలకు సంబంధించి పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా తొందరలోనే గొర్రెల పంపిణీ పథకానికి తొందరలోనే ఆ యూనిట్స్ కూడా మంజూరు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదేమైనా అందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పెరగాలి. ఎందుకంటే దాని ఉత్పత్తి ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాడకం ఎక్కువ ఉంది. వాడకం ఎక్కువన్నంత దాని డిమాండ్ ఉన్నంతగా దాన్ని మన ఉత్పత్తిలో లేము కాబట్టి ఎక్కువ గొర్రెల ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని ఉద్దేశం కొద్దే మన ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక స్వావలంబన గొల్లకుర్మ యాదవులకు వాళ్ళ వృత్తిలో ఆర్థిక స్వావలంబన కల్పించే విధంగా కూడా చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకించి ట్రైనింగ్ అవసరం లేదు. ఎందుకంటే మన దగ్గరనే స్కిల్స్ ఉన్న గొల్లకుర్మ యాదవులు ఉన్నారు. వాళ్ళకి గొర్రె గురించి దాన్ని ఏ విధంగా ఉత్పత్తి చేయాలి, దాన్ని ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా దానికి సౌకర్యం కల్పించాలి అనేది వాళ్ళకి తెలిసినంతగా ఇబ్బంది లేదు కాబట్టి వారికి ఆ వృత్తిలో నైపుణ్యం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ గొర్రెలు అందించడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఎదగాలన్నది ముఖ్యమంత్రి గారి ధ్యేయం. మరి ఆ ధ్యేయానికి దాదాపుగా ఒక 50% ఇప్పటికి ఇవ్వడం జరిగింది. సెకండ్ విడత గొర్రెల పంపిణీ కూడా మళ్ళీ ఈ జిల్లాలో జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇవాళ వాడిలో గొర్రెల పంపిణీ చేయడం జరిగింది. జై తెలంగాణ.